పిండారి అనే ఒక కొండ చుట్టూ చాలా గ్రామాలు ఉన్నాయి. అందులో ఒక గ్రామం పేరు శబరిపూర్. శబరిపూర్లో కమల రామ్లాల్ అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. కమల చాలా మంచివి, అమాయకురాలు. వాళ్ళకి పెళ్ళై 4 సంవత్సరాలు గడిచినా ఇంకా పిల్లలు కలగలేదు. వాడని మందులేదు, మొక్కని దేవుడూ లేడు. ఏం చేసినా ఎంతమంది వైద్యులకి చూపించినా ప్రయోజనం లేకపోయింది. వాళ్ళకి ఇంక పిల్లలు పుట్టరు అని డిసైడ్ అయిపోయారు. ఇంకో పెళ్లి చేసుకోమని రామ్లాల్ తల్లి గౌరీదేవి ఎంత చెప్పినా వినకుండా కమలని ప్రేమగా చూసుకునేవాడు. అత్తగారికి కమల అంటే ఇష్టమే, కాని పిల్లలు పుట్టరు అని ఎప్పుడూ దెప్పుతూ ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు, వినండు వినండి, వచ్చే అమావాస్య రోజున పిండారి నది పుష్కరాలు మొదలవుతాయి. పిండారి పిశాచి నిద్ర లేచే వేళ అందరూ జాగ్రత్తగా వినండి. కడుపుతో ఉన్న వాళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోండి. పారాహుషార్, పారాహుషార్. ఇది అంతా విన్న కమలకి ఆశ్చర్యం వేసింది. వెళ్ళి దండోరా కోసం అత్తగారిని అడిగింది. అప్పుడే 12 సంవత్సరాలు గడిచిపోయాయా? నువ్వు ఈ ఊరు దానివి కాదు కదా, అందుకే నీకు పిండారి నది, దానికి జరిగే పుష్కరాల కోసం తెలీదు. అయినా భయపడాల్సింది ఏమీ లేదులే, నీకు ఎలానో పిల్లలు పుట్టరు కదా. కడుపుతో ఉన్న వాళ్ళని ఊరు విడిచి వెళ్ళిపోమంటున్నారు? అసలు ఏంటి ఈ పిండారి నది రహస్యం అత్తయ్యా? రహస్యం నదిలో లేదు, ఆ పిండారి కొండలో ఉంది. ఆ కొండని ఆనుకుని 12 గ్రామాలున్నాయి. అందరికి మంచినీటికి ఒక్కటే నది. అది ఆ పిండారి కొండపై నుండి పడే జలపాతం వల్ల ఏర్పడిన పిండారి నది. ఆ కొండపై ఒక పిశాచి ఉంటుంది. అది ప్రతి 12 సంవత్సరాలకు నిద్ర లేచి 1 సంవత్సరం పాటు పడుకోకుండా ఊరిలో కనిపించిన పిండాలని చంపుకు తింటుంది. పిండాలనా? అంటే? అంటే పొదుగుతున్న గుడ్లు, కడుపులో ఇంకా పుట్టని ఆవు, మేక, కుక్క, పిల్లి, ఇలా ప్రతి జీవి పిండాన్ని మింగేస్తుంది. అమ్మయ్యా, మనుషుల జోలికి రాదన్నమాట. అమ్మో, మనుషుల జోలికి కూడా వస్తుంది. దానికి మనిషి పిండం అంటే చాలా ప్రీతి. కాకపోతే పిండారి నదికి పుష్కరాలు మొదలయ్యే ముందే కడుపుతో ఉన్నవాళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోతారు. మళ్ళీ 1 సంవత్సరం తరువాత పిండారి పిశాచి పడుకున్నాక గాని ఊర్లోకి రారు. అమ్మో, ఇదేం పిశాచి అత్తయ్యా? పుట్టక ముందే జీవిని తినే పిశాచి, ఎప్పుడూ వినలేదు. జీవి పుట్టి భూమిపై పడ్డాక వాడి ఆయుష్ వాడి సొంతం. అందుకే భూమిపై పడక ముందే ఆ పిండాన్ని మింగేసి ఆ ఆయుష్తో ఈ పిండారి పిశాచి బ్రతికేస్తుంది. అమ్మో అమ్మో, అయితే పిండం ఆయుష్తో ఆ పిశాచి బ్రతుకుతుందన్నమాట. మనిషి ఆయుష్ ఎక్కువ కాబట్టి దానికి మనిషి పిండం అంటే ఎక్కువ ఇష్టమన్నమాట. ఆ పిండారి పిశాచి కోసం వింటుంటేనే భయం వేస్తుంది అత్తయ్య. నీకెందుకు భయం? నీ కడుపులో ఎలాగో పిండం పడదు కదా. ఆ మాటకి కమల బాధపడుతూ ఇంట్లోకి వెళ్లిపోయింది. చీకటి పడితే అమావాస్య అనగా చాలా మంది కడుపుతో ఉన్నవాళ్ళు ఊరు విడిచి వెళ్లిపోయారు. కొంతమంది అయితే కడుపుతో ఉన్న ఆవుల్ని, మేకల్ని కూడా తీసుకువెళ్ళిపోయారు. పిండారి కొండని ఆనుకొని ఉన్న 12 గ్రామాలకు ప్రెసిడెంట్ అయిన దేవ్సింగ్ గారు ఆ ఊరి మాంత్రికుడైన అప్పాజీతో వెళ్లి జలపాతంలో ఎరుపు రంగు పొడిని కలిపారు. నది ప్రవాహం మొత్తం ఎర్రగా మారిపోయింది. పిండారి పిశాచి ఈరోజు రాత్రి నిద్రలేస్తుంది అని మొత్తం 12 గ్రామాల ప్రజలకి అది ఒక సంకేతం అన్నమాట. ఊరు మొత్తం జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా ఉంది. అత్తయ్య, పిండారి పిశాచి గురించి చెప్తూ ఉంటే చాలా భయం వేసిందండి. భయపడకు కమల, అది పిండాలు మాత్రమే తింటుంది, మిగతా వాళ్ళని ఏమీ చేయలేదు. అయినా కడుపుతో ఉన్నవాళ్ళు ఊరు విడిచి వెళ్లిపోతే సేఫా? ఆ పిశాచి
ఈ 12 గ్రామాల వాళ్ళని మాత్రమే పీడిస్తుందా? ఈ 12 గ్రామాలపై పగ పట్టిందా? కాదు కమల, ఆ కొండపై నుండి పడే జలపాతం నదిగా మారి కొండని ఆనుకొని ఉన్న గ్రామాల చుట్టూ ప్రవహిస్తుంది. ఆ నది దాటి ఆ పిశాచి వెళ్ళలేదంట. ఎన్నో సంవత్సరాల క్రితం జయాబు అనే ఒక మహర్షి ఈ పిశాచిని బంధించి అది ఊరిలోకి వెళ్లకుండా తన మంత్రశక్తితో ఆ జలపాతం సృష్టించి బంధించారు. పిశాచి కోసం తెలియక తరాలు గడిచే కొద్దీ ఆ కొండ చుట్టూ కూడా గ్రామాలు ఏర్పడ్డాయి. అయితే ఇలాంటి పిశాచాలు ఊర్లో ఉండడం ఎందుకండి? చక్క మా ఊరు వెళ్ళిపోదాం, పదండి. కమల, ప్రతి ఊర్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్యని చూసి పారిపోతూ ఉంటే మన సొంతం అంటూ ఒక్క ఊరు ఉండదు. నిజమే. మరి పిశాచి గురించి తెలియక ఎవరన్నా బయట ఊరి వాళ్ళు నది దాటి మన గ్రామంలోకి వస్తే ఎలా అండి? అందుకే ప్రతిరోజు జలపాతం మొదలయ్యే దగ్గర ఎరుపు రంగు పొడి వేస్తారు. దానితో నదిలో నీళ్లు మొత్తం ఎర్రగా మారిపోతాయి. నదిని దాటాలి అనుకునే వాళ్ళకి అదే సంకేతం అన్నమాట. హో, అందుకేనా నదిలో నీళ్లు ఎర్రగా ఉన్నాయి? అవును. అలా కమలకి తన సందేహాలకి సమాధానాలు దొరికాయి. కొన్ని రోజులకి చూసావా కోడలా, ఆ పిశాచి ఆకలి పైకి గుడ్డు గుడ్డులాగానే ఉంటుంది, కాని లోపల కాలి. కడుపుతో ఉన్న ఆవు పైకి ఆవులాగానే ఉంటుంది, కాని కడుపులో పిండం మాయం. అమ్మో, ఇంకా ఎన్నోళ్ళత్తయ్యా ఈ పిశాచి పీడ? ఇంకో 9 నెలలు కమలా. సరే కాని మన నూతిలో నీళ్లు అడుగైపోయాయి. రేపు తెల్లవారే వెళ్ళి సూరమ్మ వాళ్ళ నూతిలో నీళ్లు తీసుకురా, మర్చిపోకు. సరే అత్తయ్యా. మరుసటి రోజు తెల్లవారక ముందే బిందె పట్టుకుని బయలుదేరింది కమల. పిండారి నది పక్క నుండి వెళ్తున్న కమల రాయి తన్నుకుని పడిపోయింది. లేచి చూసేసరికి బిందె దొర్లుకుంటూ వెళ్లి నదిలో పడి కొట్టుకుపోతుంది. అలా బిందె కోసం నది వెంటే వెళ్తూ వెళ్తూ అడవిలోకి వెళ్ళిపోయింది. కష్టపడి ఎలాగూ తన బిందెను తీసుకుని నదిలో నీళ్లు నింపుకుని నెత్తిన బిందె పెట్టుకుని ఇంటికి వెళ్తుంది. అయితే ఆ పిండారి దెయ్యం అడవిలో ఒక పొడుగాటి చెట్టుపైన కూర్చుని ఏవో పక్షిగుడ్లుని మింగేస్తూ ఉంది. గుడ్డులో ఉండే పిండాన్ని మింగేసి ఖాళీ డొల్లని కక్కుతూ ఉంది పిశాచి. అలా కక్కిన గుడ్డు ఒకటి కమల తీసుకువెళ్తున్న బిందెలో పడింది. అది తెలియని కమల నీళ్లు బిందెతో ఇంటికి వెళ్ళింది. నీళ్లు తేవడానికి వెళ్ళావా, చేపలు పట్టడానికి వెళ్ళావా? ఎందుకే ఎంత ఆలస్యం అయ్యింది? జరిగింది అంతా అత్తగారికి చెప్పింది.
చూసి మొద్దు మొహందానా, ఎర్ర రంగు పొడి కలిపిన నదిలో నీళ్లు మోసుకు వచ్చావా? ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఆ నీళ్లు వంపేసి వెళ్ళి నూతిలో నీళ్లు తీసుకురా, వెళ్ళు. అత్తగారు చెప్పినట్టే నీళ్లు వంపుదామని బిందులో చూస్తే నీళ్లుపై తేలుతూ గుడ్డు కనిపించింది. అరే, ఈ గుడ్డు నా బిందులోకి ఎలా వచ్చిందబ్బా? చూస్తే బరువుగానే ఉంది, మరి నీటిపై తేలుతుందేంటి? అంటే లోపల పిండ ఉండి ఉంటుంది అని అనుకుని తన పక్కింట్లోకి ఫ్రెండ్ వాళ్ళ కోడి పొదుగుతున్న గుడ్లలో కలిపి పెట్టింది. అలా కొన్ని రోజులకి ఆ గుడ్డులో నుండి ఒక చిన్న పక్షి పిల్ల బయటకు వచ్చింది. అది చాలా విచిత్రంగా ఉంది. కోడో, బాతో, అసలు ఏ జాతి పక్షో కూడా తెలియకుండా ఉంది. దానితో కమల స్నేహితురాలు వచ్చి, కమలా, నువ్వు ఇచ్చిన గుడ్డులో నుండి ఏదో ఒక విచిత్రమైన పక్షి పుట్టింది. దానిని చూసి మా కోడి బెదిరిపోయి ఈ పిల్లని దగ్గరికి రానివ్వడం లేదు. నువ్వే తీసుకో దీన్ని. అమ్మో, మా అత్త తిడుతుందే. నువ్వే మీ కోడితో కలిపి పెంచు ప్లీజ్. ఇదేదో విచిత్రమైన పక్షిలా ఉంది, మా కోడి పొడిచి చంపేస్తుంది, నువ్వే తీసుకో అని చెప్పి ఆ పక్షి పిల్లని కమలకిచ్చేసి వెళ్ళిపోయింది. అత్తగారు ఆ పక్షిని చూసి, ఛీ, ఇదేం పక్షి, అసహ్యంగా ఉంది. ఇలాంటి నల్ల పక్షిని పెంచుకుంటే అరిష్టం, బయట వదిలేదాన్ని. కమల పట్టుబట్టి రామ్లాల్ చేత చెప్పించి ఆ పక్షిని పెంచుకునేలాగా అత్తగారిని ఒప్పించింది. ఆరు నెలలు గడిచేలోగా ఆ పక్షి చాలా పెద్దగా ఎదిగిపోయింది. అటు ఇటు నల్లగా, మధ్యలో తెల్లగా లైన్ ఉండడంతో దానిని ముద్దుగా ఓరియో అని పేరు కూడా పెట్టింది. ఓరియోకి అన్ని మాటలు అర్థమవుతాయి, కమలని విడిచి అస్సలు ఉండదు. ఓరియోని కొందరు కొంగలో ఒక జాతి అని, కాదు బాతులో ఒక రేర్ జాతి అని, కాదు చైనా కోడి అని కొందరు, కాదు కాదు ఈము పక్షి అని కొందరు, ఇలా ఎవరు ఎన్ని అన్నా ఓరియో వచ్చాక మాత్రం అరిష్టం కన్నా అదృష్టం జరిగింది వాళ్ళకి. రామ్లాల్కి వ్యాపారంలో బాగా లాభాలు వచ్చాయి. ఎప్పటికీ పిల్లలు పుట్టరు అనుకున్న కమల కూడా కడుపుతో ఉంది ఇప్పుడు. కమల ప్రెగ్నెంట్ అని తెలిసి అత్తగారు రామ్లాల్ చాలా సంతోషించారు. కానీ పిశాచి కోసం భయపడి కమలని గుట్టుగా ఉంచారు. చడి చప్పుడు కాకుండా కమలని నది దాటిద్దామనుకున్నారు, కానీ ధైర్యం చాలక ఇంట్లోనే ఒక గదిలో దాచి ఉంచారు. ఇంకో మూడు నెలల్లో ఆ పిశాచి నిద్రలోకి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఎవరికి కమల కడుపుతో ఉన్న విషయం చెప్పకుండా దాచి ఉంచాలి అని అనుకున్నారు. రాత్రుళ్ళు కమల పడుకుని ఉంటే రామ్లాల్ పడుకోకుండా కాపలాగా ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒక రాత్రి పిండాల పిశాచికి ఏమీ దొరక్క ఆకలితో ఆవురావురుమంటూ ఊరిపై పడి తిరుగుతుంది. కమల ఇంటి ముందు నుండి వెళ్తుండగా దానికి పిండం గుండె చప్పుడు వినిపించింది. మనిషి పిండం, మనిషి పిండం, ఇన్నాళ్లకు ఈరోజు విందు భోజనం. Mm-hmm.
ఓరియో వల్ల తన కోడలి కడుపులో బిడ్డ బ్రతికాడు అని అత్తగారు చాలా సంతోషించింది. ఓరియోతో సరిపోలేక పిశాచి పారిపోయింది అని ఆ నోట ఈ నోట పాకి మాంత్రికుడు అప్పాజీకి తెలిసింది. అక్కడ కొండపై గుహలో పిశాచికి ఏం అర్థం కావడం లేదు. దాని పిశాచి శక్తితో ఒక పక్షిపిల్లని ఏమీ చెయ్యలేక పారిపోయా అని చాలా కోపంగా ఉంది. మాంత్రికుడు అప్పాజీ కమల ఇంటికి వచ్చి మొత్తం తెలుసుకున్నాడు. మా పూర్వీకుల నుండి ఆ పిండాల పిశాచిని చంపే మార్గం కోసం వెదకనే గ్రంథం లేదు. దాన్ని అంతం చేసే శక్తి కోసం నేను 9 సంవత్సరాలుగా రక్తపింజారి అనే క్షుద్ర దేవతని పూజిస్తున్నా. అయినా దారి తెలియలేదు. ఈ విచిత్ర పక్షిని ఏమీ చేయలేక పారిపోయిందని తెలిసి వచ్చాను. అమ్మా కమల, అసలు నీ ఈ పక్షి ఎక్కడిది? కమల జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు అప్పాజీకి చెప్పింది. అయితే ఈ గుడ్డు నీ బిందిలోకి ఎక్కడ ఎలా వచ్చిందో నీకు కూడా తెలియదన్నమాట. సరే, ఆ రోజు నువ్వు వచ్చిన మార్గం చెప్పు. అలా కమల చెప్పిన మార్గంలో వేదుకుతూ వెళ్లిన వాళ్ళకి ఒక చెట్టు కింద పగిలిన గుడ్డు పెంకులు కనిపించి చూస్తే అవి కమల చెప్పిన గుడ్డులాగానే ఉన్నాయి, నల్లటి చిన్న మచ్చలతో. అయితే ఇక్కడే కమల నెత్తిన ఉన్న బిందిలో ఆ గుడ్డు పడి ఉండాలి అని అనుకుని ఆ పెంకులని తీసుకువెళ్లి తను పూజిస్తున్న రక్తపింజారి ముందు పెట్టి తనతో పాటు తెచ్చిన ఓరియో ఈకను ఉంచి దానిపై మంత్రజలం జల్లాడు. అవి భగ్గున మండి నల్లటి పొగ లేచింది. ఎన్నాళ్లకు నీ పూజ ఫలించిందిరా మానవ? ఆ పిండాల పిశాచి పీడ వదిలించుకునే మార్గం దొరికిందిరా? ఆ పక్షి ఎవరో కాదు, ఆ పిశాచి కడుపున పుట్టిన పిల్లే. అది మింగిన గుడ్డులో ఒక దానిలో 2 పిండాలు ఉన్నాయి. ఆ విషయం తెలియని పిశాచి అందులో ఒక పిండాన్ని హరించి ఇంకో పిండం ఉండదాన్నే కప్పుకుంది. పిశాచి కడుపులోకి వెళ్లి బయటకు రావడం వల్ల ఆ పిండానికి పిశాచి శక్తులు వచ్చేశాయి. అందుకే దాని రూపం కూడా పిశాచిలానే ఉంటుంది. అయితే ఈ పక్షితో ఆ పిశాచిని ఎలా చంపొచ్చో చెప్పు. వశీకరణ దహన బలి ఇవ్వాలి. ఆ పిశాచి సగరూపం ఈ పక్షి. ఈ పక్షిపై వశీకరణం చేస్తే అక్కడ పిశాచి కూడా వశమవుతుంది. అప్పుడు దహన గుండంలో పక్షిని బలి ఇస్తే దాని అంతటా అదే ఆ పిశాచి కూడా వచ్చి దహన గుండంలో పడి భస్మమైపోతుంది. మరుసటి రోజు రక్తపింజారి చెప్పింది అంతా చెప్పాడు అప్పాజీ. అయితే కమల దానికి అస్సలు ఒప్పుకోలేదు. ఎవరు ఎంత చెప్పినా అత్తగారు రామ్లాల్ కూడా ఓరియో చచ్చిపోతాది అంటే ఒప్పుకోలేదు. ఓరియోకి అంతా అర్థమవుతుంది. ఎప్పటిలానే కమలకి కాపల కాస్తున్న ఓరియోపై పిశాచి ఉన్నట్టుండి దాడి చేసింది. పిశాచి ఓరియోని ఏమీ చేయలేక కమల కడుపులో ఉన్న బిడ్డని ఏమీ చేయలేక మళ్ళీ ఎక్కడి నుండి పారిపోయింది. మరుసటి రోజు ప్రెసిడెంట్ గారు వచ్చి, అమ్మా కమల, ప్రతి 12 సంవత్సరాలకి ఆ పిండాల పిశాచి ఊరిపై పడి ఎందరో తల్లుల బిడ్డలను పుట్టకముందే చంపుతూ వస్తుంది. పిశాచి నిద్ర లేచాక 1 సంవత్సరం పాటు పడుకోదు. అది లేచి ఉండగా దాన్ని ఏమీ చేయలేము. అది 12 సంవత్సరాలు నిద్రలో ఉన్నప్పుడు శిలారూపంలోకి మారిపోతుంది. ఆ శిలని కాల్చినా ముక్కలు చేసినా దానికి ఏమీ కాదు. పిశాచిని చంపుదామని మన పూర్వీకుల నుండి చేయని ప్రయత్నం అంటూ లేదు. అలా అని పుట్టిన ఊరిని వదిలి వెళ్ళిపోలేము. నీ వల్ల ఇప్పుడు దాన్ని చంపే అవకాశం వచ్చింది. ఇంకో 3 నెలల్లో అది నిద్రలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో 12 సంవత్సరాలకి ఆకలితో లేచి ఊరిపై పడుతుంది. నువ్వు పెంచుకున్న పక్షి జీవితకాలం మహా అయితే 10 సంవత్సరాలు. అంటే పిశాచి మళ్ళీ లేచే నాటికి ఈ పక్షి వయస్సు అయిపోయి చచ్చిపోతుంది. అప్పుడు మనకి పిశాచిని చంపే అవకాశం ఇక లేనట్టే. రేపు నీ పిల్లలు
వాళ్ళ పిల్లలు కూడా ఈ పిశాచికి భయపడుతూ బ్రతకాలి. మాంత్రికుడు అప్పాజీ ఈ రాత్రికి వశీకరణ దహన బలికి ఏర్పాటు చేస్తున్నాడు. బాగా ఆలోచించి నీ పక్షిని బలి ఇవ్వడానికి తీసుకురా. ప్రెసిడెంట్ గారు చెప్పింది సబబుగానే అనిపించినా పెంచిన మమకారంతో ఓరియోని బలి ఇవ్వలేను అని చెప్పేసింది. రాత్రి అవుతుంది. అక్కడ బలికి గుండంతో పూజ మొదలు పెట్టాడు అప్పాజీ. మంత్రాలు చదువుతున్నాడు. ఇక్కడ కమల పడుకుని ఉంది. పక్కనే అత్తగారు రామ్లాల్ కాపలా కాస్తూ నిద్రలోకి జారుకున్నారు. ఓరియో మాత్రం కమలకి కాపలా కాస్తుంది. ప్రెసిడెంట్ చెప్పింది అంతా విన్న ఓరియోకి ఎలా అయినా ఆ పిశాచిని చంపాలి అని అనుకుని అప్పాజీ బలిగుండం వైపు వెళ్తుంది. ఇదే అదునుగా చూస్తున్న పిశాచి కమల పిండం మింగేయడానికి ఇంట్లోకి దూరింది. ఓరియోపై వశీకరణం చేయగానే దాని కళ్ళు ఎర్రగా మారిపోయాయి. అది పూర్తిగా అప్పాజీ ఆధీనంలోకి వచ్చేసింది. అప్పాజీ అగ్నిలోకి దూకమనగానే దూకడానికి సిద్ధంగా ఉంది. ఓరియోకి వశీకరణం అవగానే అక్కడ పిండారి పిశాచి కళ్ళు కూడా ఎర్రగా మారిపోయాయి. పిశాచి కూడా అప్పాజీ ఆధీనంలోకి వచ్చేసింది. అప్పాజీ అగ్నిలోకి దూకమని చెప్పగానే పిశాచి ఓరియో ఇద్దరూ మంటల్లో దూకేశారు. అలా అప్పాజీ తన తెలివితేటలతో అగ్నిగుండాన్ని రెండు భాగాలుగా చేసి ఒకవైపు నూనె మరోవైపు నీళ్లు అడుగు భాగాన ఉంచి పిశాచి చచ్చేలా పక్షి బ్రతికేలాగా చేశాడు. ఓరియోకి కొద్దిగా కాలిని గాయాలు అయినా పిశాచి మాత్రం అక్కడికక్కడే చచ్చింది. ఇక పిశాచి పీడ పోయింది అనటానికి సూచికగా జలపాతంలో పచ్చటి రంగుని కలిపారు. నది ఎర్రటి నీళ్లు పోయి పచ్చగా మారిపోయింది. ఓరియో వల్ల ఇన్ని సంవత్సరాల పిశాచి పీడ పోయింది అని అందరూ ఆనందంగా ఉన్నారు. కమలకి బాబు పుట్టాడు. ఓరియోతో పాటు వాడు ఆడుకుంటూ అందరూ సుఖంగా జీవించారు.